అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్నానండి రాజ్మాతో కట్లెట్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసే విధానంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో కంటెంట్ ఉందని అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కప్పు రాజ్మా తీసుకున్నానండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను, వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న రాజ్మాని కుక్కర్లోకి వేసుకుని రెండు కప్పులు వాటర్ పోసుకుని కొంచెం ఉప్పు యాడ్ చేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఉడకబెట్టుకుని ఉంచుకోమన్నాను కదండి, ఆ రాజ్మాని యాడ్ చేసుకోవాలి వాటర్ లేకుండా. యాడ్ చేసుకుని కోస్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలాగా బౌల్లోకి మనం కోస్గా బ్లెండ్ చేసుకున్న రాజ్మా మిక్చర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 3 బాయిల్ చేసుకున్న పొటాటోస్ని గ్రేట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. గ్రేట్ చేయటం వలన మనకి కట్లెట్స్ అనేది ఈజీగా వస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తానండి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ అమ్చూర్ పౌడర్ యాడ్ చేశానండి. చాలా టేస్ట్ని ఇస్తుందండి ఈ కట్లెకి. రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కట్లెట్ షేప్స్ చేసుకోవాలండి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం తీసుకోవాలి. మనకి ఏ షేప్లో మీకు కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను రౌండ్ షేప్లో కట్లెట్స్ తయారు చేస్తున్నాను. ఇలాగ చేత్తోనే రౌండ్గా చేసుకుని క్రష్ చేసుకుని సైడ్స్న క్రాక్స్ లేకుండా చేసుకోవాలండి. ఇలాగే అన్నీ రెడీ చేసుకుని ఉంచుకోండి. నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నానండి. అందుకే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడాక కట్లెట్స్ అన్నీ ప్లేస్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఇదిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేస్తే కనుక మీకు బాగా క్రిస్పీగా వస్తాయండి. షాలో ఫ్రై చేస్తే కొంచెం సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ మీద. ఇలాగ 2 సైడ్స్న మంచి కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక వేడివేడిగా టమాటో కెచప్తో సర్వ్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను రీసెంట్గా వుడెన్ న్యాచురల్ స్పూన్ సెట్ తీసుకున్నానండి. దీంట్లో మనకి 7 స్పూన్స్ వస్తాయి. ఎప్పుడైనా సరే కొత్తగా ఏదైనా వుడెన్ స్పూన్స్ యూజ్ చేసేటప్పుడు మాత్రం బాయిలింగ్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మనం యూజ్ చేసుకోవాలండి. ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు కానీ, ఏదైనా ఫ్రైస్ చేసుకుని వెంటనే మనం డిష్ అవుట్ చేసేసుకున్న తర్వాత వెంటనే ఆ వుడెన్ స్పూన్ని మైల్డ్ సోప్ లిక్విడ్తో మనం వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకుని బాగా డ్రై అయిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి. ఇది నాకు వచ్చి 500 పడింది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంటిల్ దెన్ బై.